ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్ల అందించే సమాధానాల సమాహారం సమస్య సలహా చూద్దాం. హైదరాబాద్ నుంచి సునీల్ ఇలా మెయిల్ చేశారండి. నా వయసు 28 సంవత్సరాలు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను. వృత్తి రీత్యా రోజుకు 10 కూర్చొని పనిచేయాలి. అలా కూర్చోవడం వలన కౌంట్ తగ్గుతుందని ఒక పేపర్లో చదివాను. నిజమేనా చెప్పండి అంటూ రాశారు. సునీల్ గారు, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని 10 కూర్చొని పనిచేయాల్సి వస్తుందని, ఆ విధంగా చేసిన దానివల్ల మీ కౌంటు అంటే స్పర్మ్ కౌంట్ తగ్గే అవకాశం ఉంటుందా అని క్వశ్చన్ వేశారు. కూర్చొని పనిచేసిన దానివల్ల స్పర్మ్ కౌంట్ అయితే తగ్గదండి, కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో కొన్ని కారణాల వల్ల స్పర్మ్ కౌంట్ తగ్గచ్చు అని మనం అనుకుంటే వాటిల్లో కారణాలు రెండు ఉంటాయండి. ఒకటి ఏమిటో స్ట్రెస్ అండి, స్ట్రెస్ ఇన్ ద వర్క్, ఆ స్ట్రెస్ వల్ల కూడా కౌంట్ తగ్గే అవకాశం ఉంటుంది. రెండవది ఏమిటి అంటే ఆల్టర్డ్ టైమ్ అవర్స్, అంటే కొంతమంది రాత్రులు పనిచేస్తూ ఉంటారు, సో స్లీప్ యాక్టివిటీ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఎప్పుడు కానీ మన బాడీలో అన్ని సిస్టమ్స్ సరిగా పనిచేయాలి అంటే మన యాక్టివిటీ నార్మల్గా ఉండాలి. అదే రాత్రిపూట పనిచేసి పగలపూట పడుకున్నారనుకోండి, అటువంటి పక్షంలో యాక్టివిటీ లోపల మన బాడీలో సిస్టమ్స్ అన్ని సరిగా పనిచేస్తాయి అనుకోవడం తప్పు. సో ఈ రెండు కారణాల వల్ల మనం చాలా మటుకు చాలామందిలో ఈ స్పర్మ్ కౌంట్ తగ్గచ్చు అని అనుకుంటున్నాం, కానీ ఇది ఇంకా నిర్ధారణ కాలేదండి. అది మనం అనుకుంటున్నాం అంతే, సైంటిఫిక్ ప్రూఫ్ అనేది వీటికి లేదు. కాబట్టి మీరు 10 పనిచేసినంత మాత్రాన కూర్చొని పనిచేసినంత మాత్రాన మీ స్పర్మ్ కౌంట్ తగ్గుతుందని అనుకోకండి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సమర్పించు చిన్ని చిట్కా. చలికాలంలో జుట్టు పాడవకుండా ఉండేందుకు స్నానానికి వెళ్లే ముందు జుట్టుకు కొబ్బరి పాలను పట్టించండి. 1/2 గంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు మంచి మెరుపుతో మృదువుగా కనిపిస్తుంది. మీ ఆరోగ్య సమస్యల్ని ఈరోజు మాకు రాసి పంపిస్తారు కదూ. మా చిరునామా సుఖీ భవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512, లేదా సుఖీభవ@ ఈటీవీ.co.in కు మెయిల్ చేయండి.